తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. గవర్నర్ తమిళిసై తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. గత ప్రభుత్వం క్యాబినెట్లో శ్రవణ్ సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేస్తే గవర్నర్ తిరస్కరించారని అన్నారు. అయితే ఇప్పుడు కోదండరామ్ మరో వ్యక్తికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆమోదించారని, బీఆర్ఎస్ వారిపై ఉన్న అభ్యంతరం కాంగ్రెస్ వాళ్ల విషయంలో ఎందుకు లేదని ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ మధ్య మైత్రి బంధం మరోసారి బయటపడిందన్నారు ఆయన. అప్పటి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు క్రియాశీలంగా పనిచేసిన గౌరవనీయులు మా ఉద్యమ సహచరుడు సోదరుడు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారిని మరి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ వారితో పాటు మరి షెడ్యూల్ ట్రైబ్గా ఉన్న ఎరుకల సామాజిక వర్గం, ఎందుకంటే జనరల్గా అవకాశాలు రావు కాబట్టి, ఒక మాజీ శాసనసభ్యుడు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న మరొక సోదరుడు సత్యనారాయణ గారు ఇద్దరిని కూడా నామినేట్ చేస్తూ ఆనాడు కేసీఆర్ గారి కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఈ గవర్నర్ గారు రాజకీయ పరమైన సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఆనాడు శ్రవణ్ గారిని అదేవిధంగా సత్యనారాయణ గారిని నామినేట్ చేస్తే కేబినెట్ నామినేట్ చేస్తే తిరస్కరించడం జరిగింది. మరి ఈరోజు వార్తలు వస్తున్నాయి, నిజమా కాదా గవర్నర్ ఆఫీస్ ధృవీకరించాలి, చీఫ్ సెక్రటరీ చెప్పాలి. వార్తలు వస్తున్నాయి కోదండరామ్ గారికి మరొక ఆయనకు గవర్నర్ గారికి ఒక లెటర్ రాగానే ఆగమేఘాల మీద క్షణాల్లో సంతకం పెట్టి ఆమోదించినారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, శ్రవణ్ గారికి సత్యనారాయణ గారికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్ గారు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న సత్యనారాయణ గారు రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని తిరస్కరించిన గవర్నర్ గారు, ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరామ్ గారిని ఏ రకంగా ఆమోదించారు చెప్పవలసిన బాధ్యత ఉంది.